నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో Y300 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది, నా ఒపీనియన్ ఏంది, కొనాలా వద్దని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో లెంతీ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ యూస్ఫుల్ అయింది, చాలా బెనిఫిట్స్ అయితే నేను ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇస్తున్నాను, ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి భయ్. సో బేసిక్గా మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాం, గ్రేట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటంటే టాప్ కార్నర్లో పోయి ఇక్కడ చూసుకోవచ్చు కదా, కమ్స్ విత్ AI ఇక్కడ పిక్చర్ అయితే పెట్టిరు, అండ్ వివో Y300 5G ఇట్స్ మై స్టైల్ అని పెట్టిరు. హైలైట్లో చూసుకుంటే టైటేనియం ఇన్స్పైర్డ్ డిజైన్ అని మెయిన్ హైలైట్ పెట్టిరు. సోనీ వాళ్ళది ప్రొఫెషనల్ పోర్ట్రేట్ కెమెరా ఆర్ లైట్ 8 hours ఫాస్ట్ ఛార్జింగ్ ఉందనేసి అయితే పోయి మెన్షన్ చేసారు. ఒకసారి చూద్దాం ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ. సో కెమెరా కట్, ప్యానల్ డిజైన్ ఓకే, అండ్ డైమండ్ స్టార్ టెక్స్చర్ ఓకే, 2.5D డైమండ్ ఇన్స్పైర్డ్ హై గ్లాస్ ఫ్రేమ్, దాని ఇన్స్పిరేషన్ లాగా తీసుకుర్రు అంతే భయ్. ఆ టైటేనియం సిల్వర్ కలర్, ఎమరల్డ్ గ్రీన్ కలర్ అండ్ ఫ్యాంటమ్ పర్పుల్ కలర్, 3 కలర్ వేరియంట్స్లో చాలా లుక్ వైజ్ బాగుంది. వెయిట్ చాలా మంచిది, 188 grams, 0.7 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఫ్లాలెస్ పోర్ట్రేట్ క్యాప్చర్ బ్యూటీ అని 32 megapixel HD ఫ్రంట్ కెమెరా, 2 megapixel ఓకే, 50 megapixel సోనీ వాళ్ళ IMX82 మెయిన్ సెన్సార్, AI ఆర్ లైట్తో పాటు స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. ఇక్కడ సోనీ వాళ్ళది సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ విత్ ఆర్ లైట్తో ఇంకొంచెం బాగా వస్తుంది అనేసి అయితే పెట్టారు. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే చూపించారు భయ్, AIకి సంబంధించిన ఫీచర్స్తో పాటు, ఆరా లైట్కి సంబంధించిన ఫీచర్స్తో పాటు అయితే ఫోటోస్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేయండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఛార్జర్కి వచ్చేద్దాం. సో ఛార్జర్కి వచ్చేసి 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, అండ్ 4 years దాకా వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 50 months స్మూత్ ఎక్స్పీరియన్స్తో పాటు కూడా వస్తుంది. ఇది ఒక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది, ఏంటంటే Snapdragon 4 Gen 2 ప్రాసెసర్. నేను ఇంతకుముందు కూడా చెప్పుకున్నా, ఫస్ట్ ఇంప్రెషన్ వీడియోలో కూడా చెప్పినాను, ప్రాసెసర్ ఒక్కటి చేంజ్ అండి భయ్, వాల్యూ ఫర్ మనీ అంట. నేనైతే ప్రాసెసర్ కొంచెం ఎక్కువ అనిపించింది, అండ్ కెమెరా దగ్గర కూడా ఓఎస్ గురించి కూడా ఏం మెన్షన్ అయితే లేదు. అండ్ ఇది ప్రాసెసర్ జర నయం అనుకోవచ్చు, 4 nanometer ఆర్కిటెక్చర్, 8 cores పాటు కూడా వస్తుంది. అది పక్కకు పెట్టేస్తే మీ దగ్గర బాగానే ఉన్నాయి, లైక్ ర్యామ్స్ ఎవరు, యాప్ రిటైనరు, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, హైరెస్ ఆడియో, అండ్ IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు అవన్నీ ఫీచర్స్ ఏవైతేనే బాగున్నాయి. ప్లస్ ప్రైజ్ కూడా చూసుకుంటే కొంచెం స్లైట్గా ఓవర్ ప్రైజ్ కూడా అనిపించింది. ఇక్కడ దగ్గర 22,000 rupees ప్రైజ్, 8 GB 128 GB స్టోరేజ్ వేయండి, తర్వాత 8 GB 2 GB స్టోరేజ్ వేయండి, 24,000 ఉంది, కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించింది. ఇక్కడ మెయిన్ నాకు డిసప్పాయింట్ ప్రాసెసర్ ఒకటి, ప్రైస్ ఒకటి అన్నమాట. యాక్చువల్లీ ప్రాసెసర్ చూసుకుంటే రీసెంట్గా వచ్చిన Redmi 4A ఉంది కదా, అది బెటర్ అనిపించింది. ఎందుకంటే అది 8500 వస్తుంది, కొంచెం స్లైట్గా స్పెసిఫికేషన్స్ వెనక్కి ముందు కావచ్చు, కానీ పోనీ ర్యామ్ అవి కన్సిడర్ చేసుకున్నా దగ్గర 10,000 rupees ఇది కొంచెం ఎక్కువనే అనిపించింది. అవన్నీ బ్యాలెన్స్ అవుట్ చేసుకొని 2000 అక్కడ ఎక్కువ ప్లస్ ఆర్ మైనస్ చేసుకున్నా కూడా, ఈవెన్ స్టోరేజ్ వేరియంట్స్ అవి అని కంపేర్ చేసుకున్నా కూడా ఒక 10,000 డిఫరెన్స్ అయితే వస్తుంది గ్యాప్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది యాక్చువల్లీ 17,000 ఆర్ 18,000 వచ్చింటే ఇట్లా నేను తీసుకోమని అయితే రికమెండ్ చేస్తున్నాను, కానీ ఇది 22,000 అంటే ప్లస్ బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ నుంచి ఇంకొంచెం తక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది, ఆబ్వియస్గా 20,000 వస్తుంది. కానీ మోస్ట్ నేనైతే స్కిప్ చేయమంటాను భయ్ ఈ ప్రైస్ కేటగిరీ, ఎందుకు అనేసి ఏంది అంటే సపరేట్ చెప్తాను స్పెసిఫికేషన్స్లో. అండ్ ఇప్పుడు అర్థమైపోయింది ప్రాసెసరే మెయిన్ ఇష్యూ అని. ఇంకా కొన్ని ఉన్నాయి, అండ్ దీంట్లో 2 variants వస్తున్నాయి, 8 128 GB 22,000 ఉంది, అండ్ 8 250 GB 24,000 వస్తుంది. కలర్ వేరియంట్స్ అయితే ఇంతమంది చూపిస్తున్నా కదా, అది సిల్వర్ కలరు, గ్రీన్ కలరు, అండ్ ఆల్సో పర్పుల్ కలర్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్న అఫీషియల్ వెబ్సైట్ అయితే డౌట్ లేదు అంటే, నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి,
సో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ అఫీషియల్ వివో వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. అండ్ అమెజాన్లో కూడా ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఏదైతే 26th నవంబర్ రోజున 2024కి రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ మ్యాక్సిమం అన్ని పోర్ట్స్ వస్తున్నాయి. డ్యూయల్ మైక్తో పాటు వస్తుంది, సిమ్ స్లాట్, టైప్ సి పోర్ట్, సింగిల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇంకా టాప్లో ఉన్న స్పీకరే డ్యూయల్ స్పీకర్ అలా తీసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్, అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్తో పాటు కూడా వస్తుంది. పంచం డిస్ప్లేతో పాటు వస్తుంది. లుక్ వైజ్ ఫీల్, కెమెరా కట్అవుట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అని, పార్ట్ అండ్ ఆఫర్, కొన్ని ఆఫర్స్ ఉంటాయి కదా, ఆఫర్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మోస్ట్ నేను అయితే స్కిప్ చేయమంటాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వచ్చేద్దామే. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 14 అండ్ ఫంట జోన్స్ 14తో బేస్డ్ ఆన్ వస్తుంది. ఐపీ 64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ పై పెద్ద డ్రాబ్యాక్ ఇదే అనిపించింది. సో ఇదే మెయిన్ క్వాల్కమ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే మనకి ఇస్తారు. 8 కోర్స్, 4 నానోమీటర్ టెక్నాలజీ యూజ్ చేసారు పై. సో పవర్ కార్డ్ కొంచెం బ్యాలెన్సింగ్ అవుట్ అయ్యనుకోవచ్చు. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ అండ్ 2 TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 8 అవర్స్ ఫాస్ట్ ఛార్జర్, 0.7 mm థిక్నెస్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్లాస్టిక్ బాడీ, 188 grams వెయిట్, AMOLED డిస్ప్లే, 2K ఫుల్ హెచ్డి రెజల్యూషన్, 2400x1080p రెజల్యూషన్, 6.6 inch డిస్ప్లే. మంచిగా ఉంది ఈ స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. నాకైతే జెన్యున్గా మంచిగా అనిపించింది వివో వాళ్ళ నుంచి అయితే. కానీ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే 7 ఇంపార్టెంట్ 5G బ్యాండ్స్ ఏవైతున్నాయి అవి కూడా ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేసారు. 5G సంబంధించిన బ్యాండ్ విత్, తర్వాత మెయిన్ చూసుకుంటే కెమెరా అనమాట. సో కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 32 MP కెమెరా, రియర్కి వచ్చేసరికి 15 MP సోనీ వాళ్ళ IMX882 సెన్సార్తో పాటు వచ్చిన 2 MP బొకే మోడ్ స్టార్టింగ్లో చూపించిన అది. అండ్ మ్యాక్సిమం అన్ని మోడ్స్ వస్తున్నాయి, లైక్ డ్యూయల్ వీడియో మోడ్, వేరే వేరే మోడ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ కెమెరాకి వచ్చేసరికి అయితే నమ్మ థర్డ్ పాయింట్ OIS లేదు. స్టార్టింగ్లో ఇక్కడ మెన్షన్ చేయలేదు OIS కానీ AIS సంబంధించిన మెన్షన్ అయితే ఏం లేదు ఇక్కడ. మేబీ వాళ్ళ ఇష్యూ ఆ ప్రోడక్ట్ ఎక్కడ కూడా OIS గురించి లేకపోతే EIS గురించి అది ఏం మెన్షన్ లేదు. ఇది ఏందో తెలియదు, సపరేట్గా దీని గురించి అప్డేట్ చేస్తాను ఎందుకు మంచిగా వీడియోలో. అండ్ ఇక్కడ వీడియో రికార్డింగ్ ప్లేబ్యాక్స్ అవన్నీ కూడా 1080p సపోర్ట్స్ అయితే చేస్తుంది. కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 5 వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.0, మర్చిపోయిన వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ మ్యాక్సిమం అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నవి, NFC FM రేడియో అయితే సపోర్ట్ చేస్తలేదు. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS, బైడూస్, గ్లోనాస్, గాలియస్, ప్యూజిసెస్, నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళది అనమాట. అండ్ GNSSతో పాటు కూడా వస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే మ్యాక్సిమం అన్ని కూడా సెన్సార్స్ వస్తలేవు, లైక్ యాక్సిలోమీటర్ వస్తుంది, కలర్ టెంపరేచర్ రావట్లేదు, అంబియంట్ లైట్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది, ఈ కంపాస్ వస్తుంది, జైరోస్కోప్ వస్తుంది. అదేవి స్మార్ట్ ఫోన్ ఒకవేళ గిట్ల మీరు స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, కేబుల్, ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఫోన్ కేసు, అయితే ఫిల్మ్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అయితే అప్లై అయ్యి వస్తుంది, వారంటీ కార్డ్స్ అవన్నీ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే ఇంపార్టెంట్ సామాన్లు ఏవైతే అవన్నీ కూడా ఇస్తుంది. కానీ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ కెమెరా కాడ EIS OIS కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, సెకండ్ ప్రాసెసర్ వీక్ ప్రాసెసర్ అనిపించింది నాకైతే, అండ్ ఈ ప్రైస్ కేటగిరీకి అసలు రావాల్సిన అవసరమే లేదు, థర్డ్ ఓవర్ ప్రైజ్ అనిపించింది, 20 లోపల వచ్చిందా బాగుండేది అన్నట్టయితే నాకు అనిపించింది. మీరైతే చూసారు కదా, సో నా ఒపీనియన్ విన్నారు, మీరు ఏమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇంకా ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.